నాగన్న నంద్యాల పార్లమెంట్ స్నేహ టీవీ ఛానల్ నుంచి మీ దగ్గరికి వచ్చాను సార్. దళితుల గురించి మీరు చాలా ఏళ్ళుగా దాదాపు 30 సంవత్సరాలుగా ఒక సీనియర్ న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, అంతేకాకుండా ఎన్నో దళిత ఉద్యమ హక్కుల కోసం ఆహరించారు. దాదాపుగా చాలా ఇబ్బందులు పడి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో దీక్షలు చేసి మీరు ఈనాడు ఈ స్థితిలో మీరు ఒక అంబేద్కర్ వాదిగా మీరు ఎన్నో విజయాలు సాధించారని మేము విన్నాము. మీ యొక్క అనుభవాలను మేము తెలుసుకోవాలని మా టీవీ ఛానల్ ద్వారా మీరు వాటిని షేర్ చేసి బాగుంది. చాలా సంతోషం. ముందుగా మాస్టర్కి, టీవీ ఛానల్కు, స్నేహ టీవీ ఛానల్కు శుభాభివందనాలు. మరి కర్నూలు జిల్లాలో రాయలసీమ వ్యాప్తంగా దళిత ఉద్యమం యొక్క చరిత్రను ఒకసారి మనం అవలోకనం చేసుకుంటే, దాదాపు 35-40 సంవత్సరాలుగా ఈ జిల్లాలో, కర్నూలు జిల్లాలో, దళితులు అనేటువంటి పదాన్ని మొదట ఇంట్రడ్యూస్ చేసి మనకున్నటువంటి ఈనాటి కష్టాలకన్నిటికీ మూల కారణమైనటువంటి కుల వ్యవస్థ ఆధారితంగా వచ్చినటువంటి సాంఘిక వివక్షత, అంతరాంగితనం, వీటన్నిటిపైన ఈ సామాజిక అసమానతలపైన పోరాటం చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన వదిలిపెట్టినటువంటి చైతన్య రథాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి కులరహిత సమాజ స్థాపనలో, అదేవిధంగా ప్రతి వ్యక్తికి అన్ని రంగాలలో ఒకే విలువ, ఎక్కడ కూడా పక్షపాతం కానీ ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా మనం అన్ని రంగాలలో కూడా సమానమైనటువంటి హక్కులు, ఆ స్థానం ఉండాలని, మరి ఆ ప్రయత్నంలో ఆ సామాజిక ఉద్యమ పోరాటాన్ని కర్నూలు జిల్లాలో దాదాపు 1985 నుంచి ఈ యొక్క ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. దానికంటే ముందు మనం మన జీవితంలో అనుభవించినటువంటి ఈ కులపరమైనటువంటి వివక్షతలు, అవి కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకొని ముందుకు పోవాలి, ఈ ఉద్యమాన్ని నిర్మించాలి, నడిపించాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలన్నటువంటి ఒక ప్రగాఢమైన వంటి వాంఛకు, ఆ కోరికకు మరి స్ఫూర్తిదాయకమైనటువంటి సంఘటన అనేక ఉన్నాయి. మా కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇది. దగ్గరలోనే 15 కిలోమీటర్ల దూరంలో నా జన్మస్థానం దిగుపాడు గ్రామం. ఆ గ్రామంలో దళిత కులాల్లో మరి జన్మించినటువంటి మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పుట్టినప్పటి నుండి కూడా గమనిస్తాం. ఒక రకంగా చెప్పాలంటే ఉన్నటువంటి దళిత కుటుంబాలలో, అంటే మాలమారిగా ఆ రెండు పేటల్లో కూడా కొంత పొలాలుండి, కొంత మనం ఆర్థికంగా ఉన్నటువంటి కొన్ని మంచి స్థానంలో ఉన్నటువంటి కుటుంబమే మరి, దాంట్లో ఏమి డౌట్లేదు. అయితే సామాజిక పరంగా మన పైన జరుగుతున్నటువంటి, నేను చిన్నప్పుడు చూశానండి, మా గ్రామంలో మాలమారిగలకు ఎవరు కూడా బార్బర్స్ కటింగ్ చేయరు. ఒకవేళ చేయాలన్నా మనం వాళ్ళ ఇంటి దగ్గరికి పోవాలి, వాళ్ళు కట్ చేసిన తర్వాత ఆ వెంట్రుకల్ని మనమే కుప్పేసుకొని తీసుకొని రావాలి. అదేవిధంగా మాలమారిగలకు బట్టలు ఎవరు ఇంటికి వచ్చి తీసుకోవాలి, మనమే చాకరేవ్ అనేటువంటిది ఉంది, వారు మన బట్టలు తీసుకొని పోయి అక్కడ నానబెట్టి ఇచ్చిన తర్వాత వారు ఉతికితే తిరిగి మళ్ళీ మనమే తీసుకొచ్చుకోవాలి. అది ఒక మేలుందిగా. మా గ్రామంలో అప్పుడు ఈ బోరింగ్లు ఇవన్నీ లేవు, నేను చిన్నప్పుడు అబ్జర్వ్ చేశాను. ఊరకుంటానే ఉంటుంది మంచి నీళ్లు తాగడానికి, అదొకటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. నేను చిన్నప్పుడు చూశానండి, దళితులు అంటే మాలమారిగలకు చెందినటువంటి వర్గాల వారు మన కుండలు తీసుకొని పోయి ఆ చెరువు, ఆ కుంట పక్కన కుండలు పెట్టుకుంటే మిగతా కులాల వాళ్ళు వాళ్ళు దిగి వచ్చి నీళ్ళు దీంట్లో పోస్తే తీసుకొని వచ్చుకోవాలి. పశువులు పడుతున్నాయి కానీ ఆ కుంటలో మాలమారిగలు దిగడానికి లేనటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులు మనం చూశాం. అంతేకాకుండా ఇది నేను చూశాను, ఇది ఎందుకు ఈ విధంగా మన పైన వివక్షత జరుగుతూ ఉంది. అప్పుడు ఇంకా చిన్నపిల్లలు, అంత అబ్జర్వ్ చేయలేదు కానీ
ఆ తర్వాత నేను స్కూల్లో చదివేటప్పుడు అదే స్కూల్లోనే మాకు ఒక టీచర్ ఉండేవాడు. నేను ఇప్పుడు ఆయన పేరు చనిపోయినాడు. ఆయన ఆయన మామూలుగా మిగతా విద్యార్థులతోని విద్యార్థినులతోని చేసి పట్టుకొని మాట్లాడేవాడు. కానీ దళితులు అనే మన వచ్చేటప్పటికి మాలా మాదిగా విద్యార్థులు మేము అప్పుడు ఒకటో తరగతి రెండో తరగతి మమ్మల్ని టచ్ చేయాలనేటువంటి ముట్టుకోవాలనేటువంటి ఇది పరిస్థితి వస్తే ఒక పలక తీసుకొని కొట్టేవాడు తప్ప లేకపోతే బెత్తం తీసుకొని తగిలించేవాడు తప్ప ఏనాడు కూడా ఆయన చేతితో స్పర్శించినటువంటి పరిస్థితి కానీ. ఆయన ఒక అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి. మరి అదే స్కూల్లో దళిత వర్గాలకు చెందినటువంటి టీచర్స్ ఉన్నారు. వాళ్ళు ఎంత బాగానో పనిచేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు ఈ వివక్షత? తర్వాత రాను రాను ఊర్లో తర్వాత మీరు పెద్ద బోర్వెల్ వేసి దానికి ఒక ట్యాంక్ కట్టి చుట్టూ కుళాయిలు పెట్టారు. చుట్టూ కుళాయిలు పెట్టిన తర్వాత ఒక సైడుకు మాత్రము దళితులకు సంబంధించిన దానికి అవకాశం ఇచ్చారు. మిగతా ప్రదేశాలు వాళ్ళు పోయడానికి వీల్లేదు. ఈ విధంగా ప్రతి చోట కూడా ప్రవేశ నిరాకరణ, అస్పృశ్యత పాటించడం, ఇవన్నీ కూడా మరి సామాజికంగా ఒక గాఢమైనటువంటి ఒక ముద్ర చిన్నప్పటి నుండి చూసినప్పుడు తర్వాత హై స్కూలు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్రను చదవడం మొదలు పెట్టిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది. ఇక్కడ సమాజంలో మానవుల మధ్యన అంతరాలు ఉన్నాయి. కుల వ్యవస్థ అనేది వెల్లూనుకొని పోయింది. ఈ అసమానతను రూపుమాపాలంటే ముందుగా మన ప్రజలను జాగృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్ర నేను నిజంగా ఒక మీకు చిన్న విషయం చెప్పాలి. మొదటి నుంచి కూడా ఈ విధంగా వివక్షత చూపుతా ఉంటే ఎందుకు మా మీద వివక్షత చూపాలి? అసలు మాకెందుకు అంటే ఎవడైనా మాట్లాడితే నేను హాస్టల్లో చేరినాను. హాస్టల్లో 7వ తరగతిలో చేరినప్పుడు మీకేమైనా స్కూల్కి పోతే మీకేమైనా గవర్నమెంట్ దత్తపుత్రులు అనేవాళ్ళు. ఏది వీళ్ళు గవర్నమెంట్ దత్తపుత్రులు అంటున్నారు? ఏం హాస్టల్లో అంటే ఎస్సీ హాస్టల్లో ఎస్టీ హాస్టల్లో చేరితే దత్తపుత్రులు అనేది ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కొంత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్ర, జీవిత చరిత్ర అవగాహన వచ్చింది. వచ్చిన తర్వాత నేను డిగ్రీ కాలేజీలో చేరానండి. డిగ్రీ కాలేజీలో చేరిన తర్వాత నేను వాస్తవంగా నేను ఒక ఆర్టికల్ రాశాను మా డిగ్రీ కాలేజ్ మ్యాగజైన్కు. మాకెందుకు ఇవన్నీ మాకు తీసేయండి రిజర్వేషన్లు, మమ్మల్ని అందరి మనసులను సమానంగా చూడండి, కుల వ్యవస్థ తీసేయండి, మాకు రిజర్వేషన్లు తీసేయండి, ఈ రిజర్వేషన్ ఉండడం వల్ల మమ్మల్ని ఒక రకంగా తక్కువ చూస్తున్నారు అన్నటువంటి భావనతో నేను ఒక వ్యతిరేకంగా అంటే రిజర్వేషన్లు వద్దు, కుల వ్యవస్థతో పాటు రిజర్వేషన్లు తీసేయండి అన్నటువంటి ఒక ఆర్టికల్ రాశాను. నేను డిగ్రీ ఆ కాలేజీలో అందరికంటే మొట్టమొదటి ఉత్తమ శ్రేణిలో పాస్ అయ్యాను. స్కూల్ నుంచి కూడా వచ్చింది. నేను తర్వాత యూనివర్సిటీలో చేరిన తర్వాత అసలు ఏంటిది నిజంగా డిగ్రీ కళాశాలలో నేను చదువుతున్నప్పుడు ఇద్దరు టీచర్స్ ప్రేరణతో నేను మహానుభావుల పుస్తకాలు డిగ్రీ కాలేజీ లైబ్రరీలో చదవడం, ఇంగ్లీష్ పైన పట్టు సాధించుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్ర, ఆయన శ్రమ, ఆయన పోరాటాలు, ఆయన ఉద్యమాలు, ఆయన త్యాగం చూసిన తర్వాత మనము ఈరోజు రిజర్వేషన్లు ఎందుకు కల్పించబడింది, ఎంత అత్యంత అవసరం ఆ రిజర్వేషన్లు, వాటిని మనం డిఫెండ్ చేసుకోవాల్సిన, దాన్ని సమర్థించాల్సిన బాధ్యత మన పైన ఉందని నాకు అప్పుడు తెలిసింది. అప్పుడు నేను రాసినటువంటి ఆ యొక్క మా మ్యాగజైన్లో వచ్చినటువంటి ఆర్టికల్ నిజంగా అది తప్పు, నేను ఎందుకంటే ఆవేశంలో రాశానని నేను అనుకున్నాను. తర్వాత యూనివర్సిటీలో చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా చూసిన తర్వాత అప్పుడు అనిపించింది మనం మన యొక్క సమాజాన్ని, ముఖ్యంగా మన కమ్యూనిటీస్ని ఏ విధంగానైనా సరే మనం మన చైతన్యంతవరకు టు ది బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ మనం చైతన్యవంతులు చేయాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత జనాన్ని మనం కూడగట్టాలి, వాళ్ళను ఐకమత్యం తీసుకురావాలి, ఈ యొక్క సామాజిక వివక్షతలపైన పోరాటం చేయాలన్నటువంటి ఆ యొక్క గట్టి సంకల్పము మరి ఆ రోజు కలిగినటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆ యూనివర్సిటీ చదివిన తర్వాత మరి నేను వాస్తవంగా చెప్పాలంటే అండి, మనం ఎక్కడైనా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, స్వయం కృషి, ఇవి ఒక మనిషికి చాలా అత్యంత ఆవశ్యకాలు. ఇవి ఎందుకంటే మనము జ్ఞాన సముపార్జన అన్నది చాలా ముఖ్యం కాబట్టి నేను అది గుర్తుపెట్టుకొని సాధ్యమైనంత వరకు నా శక్తి మేరకు నేను జ్ఞానాన్ని సంపాదించేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత నేను పీజీ అయిన తర్వాత ఎందుకంటే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచే నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే ఆయన పుట్టినరోజే 14వ తారీఖున నేను పుట్టాను కాబట్టి ఆయనలో కనీసం మనం ఒక -1 పాయింట్ ఆయన యొక్క స్ఫూర్తితో మనం పనిచేయగలిగితే నా జీవితం ధన్యం అనుకుని నేను అప్పటి నుంచి కూడా అదే కార్యక్రమంలో అదే అందాలో నేను పోతా ఉన్నాను. ఈ విధంగా జరుగుతున్నప్పుడు నేను మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఎకనామిక్స్ చేసినానండి, ఆయన కూడా ఎంఏ ఎకనామిక్స్, నేను ఎకనామిక్స్, తర్వాత నేను కూడా ఆయన మాదిరి నేను పిహెచ్డి చేయాలని చెప్పేసి పిహెచ్డిలో చేరాలని ప్రయత్నం చేశాను. అయితే అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అక్కడ మా కుటుంబ పరిస్థితులు కానీ లేకపోతే మా అమ్మ యొక్క చివరి కోరిక, మా అమ్మ ఒక మాట అడిగింది,
చనిపోక ముందు ఆమె ఒక కోరిక కోరింది, ఆయన నీ ఉద్యోగాలు ఏమొచ్చినా ఏ ఉద్యోగం చేసినా కూడా ఒకరి ముందు తల వంచకూడదు, ఒకరికి నువ్వు తల వంచి నమస్కారం పెట్టకూడదు, నువ్వు 10 మందికి సేవ చేయాలా, 10 మందికి ఉపయోగపడాలా, నువ్వు తలగా బ్రతకాలి, కాబట్టి అటువంటి ఉద్యోగం అటువంటి చదువు చదువునాయనని చెప్పి మా అమ్మ కోరినటువంటి ఇది నాకు అని కోరిన మరుసటి రోజే ఆమె చనిపోవడం జరిగింది. కాబట్టి నేను పిహెచ్డీలో చేరిన వాడిని తిరిగి నేను దీనికైతే ఇండిపెండెంట్గా బ్రతకాలి, మరి ఒకరి కింద మనం పని చేయకూడదు అన్నటువంటి మా అమ్మ కోరిక నెరవేరాలంటే ఏం చేయాలని చెప్పేసి నేను తిరిగి లాలో చేరాను. లాలో చేత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయన కూడా మంచి గొప్ప పేరెనిక కలిగిన బ్యారిస్టర్ కాబట్టి ఆయన లా చేరి ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం సమాజ సేవ చేయాలా అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతోనే నేను లా చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ పెట్టాను. ప్రాక్టీస్ పెట్టిన తర్వాత అప్పుడు సామాజిక సేవలో మనం ఏం చేయాలి, మనం కర్నూలు జిల్లాలోనే కాదు రాయలసీమ ప్రాంతంలో ఏ విధంగా మనం సహాయం చేయాలి, ఏ విధంగా మనం వాళ్ళని చైతన్యవంతం చేయాలన్నటువంటి ఆ యొక్క ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లా దళిత సంక్షేమ సంఘము అన్నటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, అప్పటికి మామూలుగా ఎస్సీ వెల్ఫేర్స్ అనేటువంటి ఉద్యోగ సంఘాలు చాలా ఉన్నాయి మన వాళ్ళే, వాళ్ళందరితో కలుపుకొని పోయి అన్నిటికంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దళిత జన చైతన్య ఉద్యమాన్ని ఒక మరి ఉన్నత స్థాయికి తీసుకొని పోవాలని, ఈ జిల్లాలోనే కాదు రాయలసీమలోనే అందరు దళితులందరినీ ఒక తాటికి తీసుకురావాలన్నటువంటి మహాసంకల్పంతో ఆ రోజు ఆ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమం దాదాపు మరి ప్రతి గ్రామం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఈ 13 నియోజకవర్గాల్లో దాదాపు అన్ని మండలాలు అన్ని నియోజకవర్గ అన్ని గ్రామాల్లో కూడా ఆ రోజు అంబేద్కర్ యువజన సంఘాలు దళిత సంఘాలు తాలూకా స్థాయి దళిత సంఘాలు ఏర్పాటు చేసి మరి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి ఐక్యతను తీసుకొచ్చి అనేకమైనటువంటి సాంఘిక సామాజిక వివక్షతలపైన పోరాటం చేయడమే కాకుండా చాలామంది కూడా వాళ్ళ యొక్క తప్పును తెలుసుకునేటట్లు మరి అందరి యొక్క సహకారంతోనే ఈ దళిత ఉద్యమాన్ని మనం ఆ రోజు నిర్మించడం జరిగింది. ఇది రాయలసీమ వ్యాప్తంగా కూడా బ్రహ్మాండమైనటువంటి వ్యాప్తి చెందినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. మరి మొట్టమొదటి రాయలసీమలో అంబేద్కర్ విగ్రహం, రాయలసీమ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహమే లేదు, మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహం 1929 కర్నూలులో పాత బస్టాండ్ సెంటర్లో మొట్టమొదటి రాయలసీమలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క స్నేహితులు మా యొక్క ఉద్యోగ సంఘాల వారందరి సహకారంతో. ఆ తర్వాత అనేకమైనటువంటి మరి విగ్రహాలు వచ్చాయి. మరి ఆ విధంగా ఆయన స్ఫూర్తిని తీసుకొని మనం ఈ జిల్లాలోనే కాదు రాయలసీమ ప్రాంతం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన సేవలను అందిస్తూ ఉన్నాం. మరి దీనికి మరి అందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు అన్నిటికంటే మనం ఈరోజు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం మన జాతి పట్ల నువ్వు ఎన్నైనా ఉన్నాయని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడండి, నా జాతికి మరి ఈ యొక్క సంఘానికి సంఘర్షణ ఏర్పడినప్పుడు జాతి ప్రయోజనాలకు నేను ప్రాధాన్యత ఇస్తాను, దేశానికి నా జాతికి మధ్యన సమస్య వచ్చినప్పుడు సంఘర్షణ వచ్చినప్పుడు దేశానికి నేను దేశానికి ప్రాధాన్యత ఇస్తాను అన్నాడు. సో వీఆర్ ఇండియన్స్ ఫస్ట్ ఇండియన్స్ లాస్ట్ అన్నాడు. అంత అంటే ఈ దేశం పట్ల దేశభక్తి కలిగినటువంటి మొట్టమొదటి జాతి ఏదైతే ఉందో అది మనం దళితులం అన్నటువంటి మనం మూలవాసులం అన్నటువంటి వాస్తవాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. వీఆర్ ఇండియన్స్ ఫస్ట్ అండ్ ఇండియన్స్ లాస్ట్ అని డిక్లేర్ చేయగలిగినటువంటి ఏకైక నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన ఇప్పుడు అన్ని కూడా అన్ని రంగాలలో అందరికీ ఒకే విలువ అన్నటువంటి సూత్రం ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఆలోచన చేయాలి. సో ఇప్పుడు మరి మా చైతన్యం పెరుగుతూ ఉందని మనం అనుకుంటున్నాం, మరి ఉద్యమాలు పెరుగుతూ ఉన్నాయి, చాలా చోట అందరూ కూడా నాయకులుగా మన వాళ్ళు తయారవుతూ ఉన్నారు, విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ కూడా పెరిగినాయి. పెరిగినప్పుడు ఎదిగే కొద్దీ ఐక్యత పెరగాలి, కానీ మరి ఈరోజు మనం చూస్తుంది వాస్తవంగా చూస్తామంటే చాలా బలహీనమైనటువంటి పరిస్థితి. మనకు మనం ఈరోజు విడిపోతా ఉన్నాం కులాల పేరు మీద, ఉప కులాల పేరు మీద, లేదా వీడు ఆ మతం వాడు వీడే మతం వాడు అని చెప్పి దళిత జాతిలో ఒక బలహీనత అనేది ఏర్పడి ఆ బలహీనతను ఈరోజు అందరూ సాకుగా తీసుకుని అడ్వాంటేజ్గా తీసుకొని అగ్ర కులాల వారు తమ యొక్క అధికారాన్ని ఇంకా పదిలం చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి చదువుకున్నటువంటి వాళ్ళం చైతన్యవంతులు అన్నట్టు మనం ఈ యొక్క ప్రమాదాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ కూడా మనం చేస్తాం.